हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। पश्चिम बंगाल को चेंदिन प्रणब मुखर्जी 8 పదుల వయసులో తుది శ్వాసను విడిచారు। करोना वायरस वंटि महम्मारी बारिन पड़िन माजी राष्ट्रपति प्रणब आगस्टु 31వ तेदीन सोमवारं नाडु कन्नु मूसारु। अयिते लोकान्नि विडिचे वेल्ले समयंलो भारत राजकीयाल्लो तनकंटू ओ विशेष चरित्रनु लेखिंचुकुन्नारु। ओ साधारण क्लर्कुगा, ओ आचार्युनिगा, ओ जर्नलिस्टुगा, राष्ट्रपतिगा, मोत्तानिकि अजात शत्रुवुगा तनकंटू ओ प्रत्येकतनु संपादिंचुकुन्नारु। एंदुकंटे राजकीयाल्लो ए पार्टी वारिकैना प्रणब मुखर्जी अंटे इष्टमे। एंदुकंटे अतनु అందరితోనూ కలివిడిగానే ఉంటాడు। అంతే కాదు, అన్ని పార్టీల నడుమ ఓ వారధిలా కూడా పని చేసాడు। అంతే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో క్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరించాడు। అనేక సందర్భాల్లో పార్టీని గట్టెక్కించాడు। అంతటి గొప్ప చరిత్ర ఉన్న ప్రణబ్ గురించి మనం కొన్ని నిజాలను తెలుసుకోవాల్సిందే। భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రాజలక్ష్మి మరియు కామడ ముఖర్జీ దంపతులకు 1935 డిసెంబర్ 11వ తేదీన ప్రణబ్ ముఖర్జీ జన్మించాడు। బీరుభంలోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు। ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ మరియు ఎల్ఎల్బీ లో డిగ్రీ పట్టా సంపాదించారు। ప్రణబ్ ముఖర్జీ గురించి ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన కొంతకాలం పోస్టల్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పని చేశాడు। 1957 లో సర్వ ముఖర్జీని వివాహం చేసుకున్నారు। ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు। తన భార్య సర్వ ముఖర్జీ గుండె ఆగిపోవడంతో 2015 లో తన 74వ ఏట మరణించారు। ఆమె మరణించిన నాటి నుండి ప్రణబ్ కార్యాలయంలోనే ఎక్కువ కాలం గడిపారు। 1963 సంవత్సరంలో కోల్కతాలోని విద్యానగర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా పని చేశారు। ఇది మాత్రమే కాదు, రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం జర్నలిస్ట్ గా స్థానిక బెంగాలీ పత్రిక డేషర్ డాక్ లో కూడా పని చేశారు। ప్రణబ్ ముఖర్జీ రాజకీయ జీవితం 1969 నుండి ప్రారంభమైంది। తొలుత మిడ్నాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధించాడు। అదే సమయంలో ఇందిరాగాంధీ ఈయన చురుకుదనం తెలివితేటలు చూసి ఆమె ఆశ్చర్యపోయారు। అంతే, ఆమె వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది। ఆ వెంటనే తనను రాజ్యసభకు పంపింది। అప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ రోజులో 18 గంటలు పని చేస్తూనే ఉండేవాడు। అలా కేంద్రంలో ఆయన రక్షణ, వాణిజ్య, విదేశీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలను చేపట్టి తర్వాత రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించాడు। ఇంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఈ దేశంలో మరే నాయకుడికి లేదు। 1984 లో యూరోమనీ మ్యాగజైన్ ప్రణబ్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రి అని కొనియాడింది, ఎందుకంటే ఆయన 7 సార్లు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో సమర్పించారు। అలాగే సుదీర్ఘ కాలం పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు। ప్రధాని లేకపోతే క్యాబినెట్ సమావేశాలను కూడా లీడ్ చేసేవాడు। అలాగే పార్లమెంట్ లో ఆయన ప్రవర్తనకు గాను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఆయనను వరించింది। అయితే ప్రణబ్ జీవితాంతం కాంగ్రెస్ వాదిగా ఉండలేదు। ఇందిరాగాంధీ చనిపోయాక రాజ్య వ్యతిరేకులతో చేతులు కలిపాడనే ఆరోపణలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది। దీంతో ఆయన సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ పెట్టుకున్నాడు। అయితే 3-4 ఏళ్లకే దాన్ని కాంగ్రెస్ లో కలిపేశాడు। ప్రణబ్దా ఆకారంలో కేవలం 5 అడుగుల ఒక్క అంగుళం ఎత్తు ఉన్నప్పటికీ తన జీవితంలో మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు। ఆర్థిక సంస్కరణలు ప్రారంభానికి ముందే ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన కాలాన్ని బట్టి ఆర్థిక విధానాలను అంచనా వేసే మన్మోహన్ సింగ్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించింది ప్రణబే। ప్రణబ్ ముఖర్జీ వివిధ పార్టీల నాయకులతో తరచుగా విందులు, భేటీలలో పాల్గొనేవాడు। తనకు హిందీ సరిగ్గా రాకపోవడం వల్లే తాను ప్రధానమంత్రి కాలేకపోయానని జోక్ చేసేవాడు। తన జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందంటే అది ప్రధాని పదవి మాత్రమే। అది తప్ప తను అన్ని ఉన్నత పదవులను అలంకరించాడు। ప్రణబ్ ముఖర్జీకి పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం। అది ఎంతలా అంటే ఓ వ్యసనమని చెప్పొచ్చు। ఒకేసారి 3-4 పుస్తకాలను చదివేవారట। తన ఇల్లు కూడా ఓ గ్రంథాలయంలా ఉండేదట। ఇదిలా ఉండగా 2020లో ఆగస్టు 10వ తేదీన ఆయన కరోనా బారిన పడ్డట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు। ఆగస్టు 13వ తేదీన ప్రణబ్ మెదడుకు ఆపరేషన్ జరిగింది। 19 నాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రకటించారు। అనంతరం వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు ఆయన ఆగస్టు 31వ తేదీన తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు। తన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు। థాంక్స్ ఫర్ వాచింగ్। ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।